హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్లో 23rd మ్యాచ్ జరగబోతోంది. అది రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ షార్జా క్రికెట్ గ్రౌండ్ లో జరగబోతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఈసారి ఐపీఎల్ 2020లో మంచి సక్సెస్ఫుల్ టీమ్గా ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 5 గేమ్స్లో 4 గేమ్లు గెలిచింది. అంతేకాకుండా రన్ రేట్ ప్రకారం కూడా చాలా బాగుంది. వాళ్ళ నెట్ రన్ రేట్ +1.060 ఉంది. అలాంటి వీరు ఈరోజు రాజస్థాన్ రాయల్స్తో షార్జా క్రికెట్ స్టేడియంలో తలబడబోతున్నారు. షార్జాలో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్లు గెలిచింది. వాళ్ళకు అక్కడ ఓటమి అనేది లేదు. కానీ షార్జా తర్వాత ఆడిన 3 మ్యాచ్లు వాళ్ళు ఓటమి పాలయ్యారు. మరి వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ని మరొకసారి షార్జా నుండే మొదలు పెడతారా, లేదా ఇంకొక ఓటమితో ముందుకు వెళ్తారా అనేది చూడాలంటే ఈరోజు గేమ్ స్టార్ట్ అవ్వాల్సిందే. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు మ్యాచ్ విన్ అవుతారో ఒకసారి ప్రిడిక్ట్ చేద్దాం. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ 20 సార్లు తలపడగా, అందులో రాజస్థాన్ రాయల్స్ 11 సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 9 సార్లు గెలిచింది. అయితే ఇండియాలా కాకుండా బయట ఆడిన 2 సార్లు రాజస్థాన్ రాయల్స్ ఒకసారి, ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి గెలిచాయి. ఇక ఈరోజు ఆడుతున్న గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరే 219. ఇక చేజింగ్ రికార్డ్ విషయానికి వస్తే, లాస్ట్ 4 గేమ్స్లో ఇక్కడ చేజ్ చేసిన వాళ్ళు 3 సార్లు ఓడిపోయారు. కేవలం ఒక్కసారి మాత్రమే చేజ్ చేసిన వాళ్ళు గెలిచారు. పాస్ట్ రికార్డ్స్ ప్రకారం ఈ 2 టీమ్స్ మధ్య ఉన్న బెస్ట్ ప్లేయర్స్ ఒకసారి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్ ఈ ఐపీఎల్ 2020ని 2 హాఫ్ సెంచరీలతో స్టార్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత 3 గేమ్స్లోనూ ఇతను ఫెయిల్ అవుతున్నాడు. మినిమం డబుల్ డిజిట్ కూడా క్రాస్ చేయలేక వెనుతిరుగుతున్నాడు పెవీలియన్కి. కానీ ఢిల్లీ పైన ఇతని నంబర్స్ చాలా బాగున్నాయి. ఆడిన 5 ఇన్నింగ్స్లో 149 రన్స్ చేశాడు. యావరేజ్ 49.67, స్ట్రైక్ రేట్ 158.51. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున శిఖర్ ధవాన్ ఈ ఐపీఎల్లో పెద్దగా రాణించట్లేదని చెప్పాలి. ఇప్పటి వరకు అతను కేవలం 127 రన్స్ మాత్రమే చేశాడు. అతని యావరేజ్ 25.40 ఉంది. కానీ శిఖర్ ధవాన్కి కూడా రాజస్థాన్ రాయల్స్ పైన మంచి రికార్డే ఉంది చెప్పడానికి. 15 ఇన్నింగ్స్లో అతను 522 పరుగులు చేశాడు. యావరేజ్ 37.29, స్ట్రైక్ రేట్ 142.23. అంతేకాకుండా అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 92. ఇక ఈరోజు ప్రిడిక్షన్ విషయానికి వస్తే, ఈరోజు గేమ్లో ఖచ్చితంగా టాస్ కీలకం కానుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే 195 నుంచి 215 రన్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే 205 టు 225 రన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్లో 200కు పైగా స్కోర్ కొట్టినప్పుడు చేజింగ్ కొంచెం కష్టంగానే జరుగుతోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్కున్న బ్యాటింగ్ పవర్తో ఈరోజు ఒకవేళ వాళ్ళు చేజింగ్ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఇది షార్జా కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఏమైనా చేస్తుందేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.